విద్యారంగంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్ష చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు అంతా నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా స్కూళ్లను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిచిపోవటం, బదిలీలు చేపట్టకుండా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని విమర్శించారు. నేడు అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. 17 నాడు ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రేపు పెద్ద ఎత్తున 29 నాడు ఇందిరా పార్క్ దగ్గర ఈ దీక్షలను చాలా పెద్ద ఎత్తున చేయబోతూ ఉన్నాం. అట్లాగే ఐక్య వేదిక ద్వారా కూడా ఒక 34 సమస్యల మీద కూడా మరొక ప్రోగ్రామ్ని కూడా మేము చేపడతా ఉన్నాం. ఐక్య వేదికలో 74 సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఇంత నిర్లక్ష్యం, ఉపాధ్యాయులకు రిక్రూట్మెంట్ లేదు. చాలా కాలం నుంచి డిఎస్సీలు వేలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవాళ 40,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి విద్యారంగం ఎట్లా గడుస్తుంది అనేటువంటిది, విద్యారంగం ఎట్లా ముందుకు పోతుంది అనేటువంటిది, అనేక సబ్జెక్టులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితులలో వాటిని రిక్రూట్ చేయండి, డిఎస్సీ వేసి అనే డిమాండ్ కూడా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ చేసేటువంటి డిమాండ్లన్నీ కూడా కేవలం విద్యారంగానికి సంబంధించినవే. ఈ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ విధానంలో విద్య లేకుండా చేసే ఒక దుర్మార్గమైన కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుకున్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఒక రాష్ట్ర కమిటీ స్టీరింగ్ కమిటీ మెంబర్గా జాక్టో యుఎస్పిసి నేను తీవ్రంగా ఖండిస్తాను.